ఆ తరం మారిన తర్వాత ఏమైందంటే విమానాలు వచ్చాయి, పరిణామాలు మారిపోయి గ్రామీణ వాతావరణం అనేది మార్పులు వచ్చింది. ఈ గ్రామీణ వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రధానమైనటువంటి పంటలు పైరు, తర్వాత శీతోస్థితిలో దెబ్బతింటే వర్షాలు సక్రమంగా పడకుండా అతివృష్టి అనావృష్టి రావడం, పంటలు పండించుకునే క్రమంలో కొంచెం వంగడాలలో మార్పు వచ్చేసి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి హైబ్రిడ్ సీడ్స్ రావడం, ఆ పంటలు పడినప్పుడు ప్రకృతిలో బ్యాలెన్స్ కూడా అప్పుడు ప్రకృతిలో ఏంటంటే మందులు లేకుండా పండించే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ప్రకృతిలో మార్పు వచ్చిందో తెలివితేటలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో అన్ని డెవలప్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, సైంటిఫిక్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, తెలివితేటల పరంగా పెరిగింది, సమాజంలో మార్పు వస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే పెస్టిసైడ్స్ వాడటం, పెస్టిసైడ్స్ వాడటం, ఫెర్టిలైజర్ వాడటం వల్ల మందులు కూడదనాల్సిన పరిస్థితి నాకు దాపించింది. మారుతున్న పరిణామం ఏంటి, 10 బస్తాలు ఎట్టు పట్టుకుంటే అలా సరిపోయింది. తాటి పట్టలు చిన్న చిన్న వంకలు ఆ వంకలు ఈ వంకలు వేసుకుంటూ వరి పండింది. సూర్యాక వచ్చింది, తెలాంస వచ్చింది, 1979-78లో మార్పు వచ్చింది. పుట్టి వంకడాలు 3 మళ్ళకే పంట, 10 బస్తాలు 7 బస్తాల నుంచి 40 బస్తాలు 50 బస్తాలు పండే కాడికి సూర్యాక, తెలాంస, తర్వాత ఇప్పుడు వచ్చిన రకాల స్వర్ణమసూరి, తర్వాత రకరకాల పంటలు డెవలప్ అయ్యాయి. మిర్చిలో కానీ, పత్తిలో కానీ, కందిలో కానీ అన్ని రకాల పరిస్థితులు మార్పు వచ్చింది. అక్కడ పండే పంటల్లో మార్పు వచ్చింది, ఇక్కడ తినే తిండిలో మార్పు వచ్చింది, ఎదిగే ఎత్తుల్లో మార్పు వచ్చింది, జనరేషన్లో మార్పు వచ్చింది, టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఇప్పుడు కొరవాళ్ళంతా పెరుగుతూ ఇప్పుడు మారిపోయారు. వచ్చినట్టు 5-8 మరి టెక్నాలజీ కలిగిన విద్యలకు వెళ్ళిపోవడం లాంటివి ఆలోచనలో బాగా డెవలప్ అయిపోయి కంప్యూటర్ విద్యలో బాగా రాణించడం జరిగింది. ఇప్పుడు వచ్చినప్పటికల్ ఏంటంటే నేను అదే అంటున్నాను, మారుతున్న సమాజాన్ని బట్టి మనం మారకపోతే పాతలాగే ఉంటానంటే కుదరదు. పిల్లలు ఇప్పుడు స్పీడ్ ఏమో వెళ్తున్నారు, అప్పుడు మనం ఏం నిర్దేశించుకోవాలంటే నేను ఎవరిని, నా స్థాయి ఏంటి, నా పరిణామం ఏంటి, ఇప్పుడు నేనున్నా తీసుకోవడం. అందుకోసం పిల్లలు పొజిషన్లన్నీ వాళ్ళు వదిలేస్తాయి. వాళ్ళ పిల్లలు చాలా ఫాస్ట్గా చాలా వేగంగా ఉన్నారు. సరే సార్, ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. సమాజంలో 70 నుంచి మార్పు వచ్చింది, పెస్టిసైడ్ వాడుతున్నారు, విషతుల్యమైనటువంటి తింటూ మనం జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం, ఎరువులు లేకుండా పెస్టిసైడ్ వాడకుండా పంటలు పండించడానికి ఏమైనా సలహాలు ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు మార్పులు వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్ని ఈ పంటలు మందులు లేకుండా పండిస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో చాలా అధునాతనమైన సాయసిద్ధంగా పండించే పంటలు పండుతుంది, కూరగాయలు కానీ ఓకే కానీ దాని వచ్చేసింది ఆ ప్రాంతాన. ఓకే చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. అక్కడికే క్లోజ్ చేయండి. ఆ విధంగా వచ్చినాయి, ఆల్రెడీ ఇప్పటికే మొదలైంది వచ్చినాయి. ఓకే, సమాజంలో మార్పులు వచ్చినాయి. పిల్లలు ఈరోజు ఒక కాశీకి పోవాలంటే ఎంతో టైం పట్టేది, ఈరోజు 3 గంటల్లో వెళ్ళిపోతుంది లైన్ వెళ్ళిపోతుంది. ఆధునిక టెక్నాలజీ ఓకే, పంటల్లో భూగర్భ జలాలు నాశనం అయితే విషతుల్యమైన యథార్థం మూసినది ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ వరకు పోతున్నాయో అక్కడ పండించే పంటలు కూరగాయలు మనకు హైదరాబాద్కి వచ్చి అందరికీ జబ్బులు వస్తున్నాయి. దాని మీద ఏమైనా నువ్వు సలహాలు చూసుకుంటూ చెప్పండి. అదే కాలుష్యం, కాలుష్యాన్ని నివారించడానికి మార్గం కాలుష్యం మండలానికి ప్రభుత్వం సెన్సింగ్ లేదు. అలా కాదు, నియంత్రణను మేము ఫైట్ చేస్తున్నాము. అది నియంత్రణ మండలి కాదు, ప్రజలు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు అధికారం ఏం చేస్తుంది చెప్పు. అప్పుడు అడవులు ఉండేది, జనాభా తక్కువ ఉండేది, వాతావరణం ప్రశాంతంగా ఉండేది, వర్షాలు బ్యాలెన్స్ ఉండేది. ఈవేళ మరి ప్రజలు పెరిగారు, పొలాలన్నీ పడిపోయి పంటలు పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వు చెప్పింది ఆవు ఆవు పంచకము ఆవు పంచకంతో పండించేవాళ్ళు మీటింగ్ సెమినార్ అన్న కూడా అవునవును. మరి ఇప్పుడు వచ్చేసింది ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ పంటల్లో పెడుతున్నారు. నేననేది ఏంటంటే సిటీలో మనం ఉన్నాం కాబట్టి సిటీలో దానికి ఈ పొల్యూషన్ కంట్రోల్ కావాలంటే ప్రజలు ఏమైనా చేసేది ఉందా? ప్రజలే కాదు, టౌన్ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టౌన్ ఏం చేయలేరు. ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలా? ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకం లాంటివి తగ్గించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఈ బాటలు తీసుకుపోయి అక్కడ ముసుగా పడేస్తున్నాం అది ప్లాస్టిక్ను. ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని మొత్తం అడుగుతున్నాం వాడకుండా విచారించాలి, చట్టం తీవ్రంగా రావాలి, ప్లాస్టిక్ తీసేయాలా, తర్వాత పొల్యూషన్ కారణం చూసుకోవాలా, విసరసాయనాలు వదలకుండా చూసుకోవాలా, అన్ని వాటి మీద డిపెండ్ కావడం వల్ల ఏంటంటే నేచురల్ సిస్టమ్ పోతుంది. ఒకప్పుడు మంటతో పోవాలంటే కొయ్యలో కూడా తీసుకుంటున్నారు, ఇప్పుడు విమ్బార్ అంటున్నారు, ఇంకో బార్ అంటున్నారు, అన్ని దాటి కారు వెళ్తున్నాం బయట ఎట్లా బార్ మీరు వాడరా అవి వస్తున్నాము చెప్పేదే మీరు మేము కాదండి సమాజంలో సార్ అది వాడుతున్నాం కాబట్టి అన్ని మార్పులు వస్తాయి. మీరు ఎందుకు వాడాలి? రాయి తీసుకొని బట్టలు ఉత్తుకుంటే వస్తుంది కదా, వస్తుంది మార్పు కానీ ఒకటి
శివభక్తులు దేశం ఒక ఒక భక్తులైన వాళ్ళు సబ్బు వాడరు, బట్టలను కూడా అట్లనే ఎలా ఎలా మూర్ఖత్వం అవుతుంది. సరే మరి సహజ కాదు రాయప గారు సహజ సిద్ధంగా వాడాలా వాడడం లేదు ఓకే, మనం విదేశాల్లో ఎక్కువ డాబరు కాల్గేట్ ఎందుకు వాడాలా, మన పతంజలి ఎందుకు వాడకూడదు, మీలాంటి వాళ్ళు వాడుతున్నారా? వాడచ్చు కాదు వాడుతున్నారా? పతంజలి ప్రోడక్ట్ మరి ఈరోజు మనకు ఈ సమస్యల కంటే కూడా పెద్ద సమస్య, రూపాయి బక్కచిల్లిపోతుంది. మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎందుకు దిగుమతి చేసుకొని ఇవన్నీ వాడుకుంటున్నాం? చాలా కష్టం చెప్పింది ఒకసారి మాట్లాడారు అదే.